హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసుమ హోమ్. ఈరోజు మీకు బాగా ఉపయోగపడే లక్ష్మీసేన వ్రతం గురించి చెప్తున్నానండి. ఈ వ్రతం చేసుకోవడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం, విదేశీయానం, డిప్రెషన్తో బాధపడే వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుందండి. రుణ బాధలు తొలగుతాయి, ఆస్తి తగాదాలు తీరుతాయి, వివాహ సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా తీరుతాయండి. ఈ వ్రతం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పూజకు కావాల్సిన వస్తువులు చూద్దామండి. అమ్మవారి విగ్రహం కావాలి. అమ్మవారి విగ్రహం లేకపోతే ఫోటో అయినా సరిపోద్ది. పంచామృతాలు, పంచామృతాలు అంటే తెలుసు కదండి. తర్వాత 5 రకాల పువ్వులు కావాలండి. పళ్ళు, పళ్ళు అయ్యుంటే అవి తీసుకోవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, అగరత్తులు అన్నీ మామూలేనండి ఇవన్నీ. అమ్మవారి ప్రతిమలు ఉన్న వెండి నాణాలు ఉంటే 2 కానీ 11 కానీ 21 కానీ తీసుకోండి. పూలు, పళ్ళు, వక్కలు, కొబ్బరికాయలు అన్నీ తీసుకోవాలండి. ఆవునే తీసుకోవాలి దీపారాజునికి. దీపారాజన చేసుకుందామండి. ఏకవత్తితో చేసుకోవాలండి దీపారాజన. ఆవునెయ్యిలో తడుపుకొని ఒక ఒత్తిని ఇలాగా పిరమిదులో కానీ ఇలాగ హారతి ఇచ్చే దాంట్లో కానీ పెట్టుకుని మనం డైలీ చేసుకుంటాం కదండి, అలా దీపారాజన చేసుకుని మళ్ళీ తర్వాత కింద చేసుకోవాలి. మనం పూజ చేసుకునే కాడ, డైలీ దీపారాజన చేసుకునే కాడ కూడా చేసుకోవాలి. అగరొత్తిని ఇలా తిప్పకూడదండి, ఇలా చేతితో చూపించాలి పొగ. ఈ వ్రతం చేసుకునేటప్పుడు ఉదయాన్నే లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు రాసుకుని ఇక్కడ అమ్మవారిని పెట్టే కాడ ముగ్గేసుకుని బియ్యం పోసుకుని ఒక కొత్తని క్లాత్ వేసుకుని అప్పుడు చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకుందామండి. ఇలా పళ్ళెంలో అమ్మవారిని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ముందు పాలతో అభిషేకం చేయాలి. తర్వాత అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకునేటప్పుడు మహాలక్ష్మీదేవి నమః అనుకోవడమో ఏదన్నా మంత్రం చదువుకోవడమో చేసుకుంటే మంచిదండి. ముందు పాలతో అభిషేకం చేసుకున్నాక తర్వాత ఒకసారి నీళ్ళతో చేసుకోవాలండి. మళ్ళీ ఈ వ్రతాన్ని చంద్రసేన వ్రతం అని కూడా అంటారండి. ఈ పూజ గురించి మాకు గురువుగారు చెప్పారండి. ఆ గురువుగారు అంటే మాకు బాగా నమ్మకం. ఆయన చెప్పిన 2-3 రకాల పూజలు చేసుకున్నాం, మాకు ఫలితం కనపడింది. అప్పటి నుంచి ఆయన్ని నమ్ముతాం మేము. తర్వాత ఆవు పెరుగుతో అభిషేకం చేసుకున్నామండి. తర్వాత తేనెతో ఆవు నెయ్యి అండి. మళ్ళీ నీళ్ళతో పంచదార అండి. పక్కన సాంబ్రాణి కడ్డీ వెలిగించాం కదా, చక్కగా పొగ వస్తుంది. మళ్ళీ నీళ్ళతో అండి, తేనె అండి. ఇందాట ఆవు నెయ్యి, ఇప్పుడు తేనె. మళ్ళీ నీళ్ళతో చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకున్నాక మళ్ళీ కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకోవాలండి. కొబ్బరి నీళ్ళతో కూడా చేసుకున్నాక పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు అన్నిటితో ఒకసారి చేసుకోవాలండి. పసుపు, కుంకుమ అన్నీ అలంకరిస్తున్నాను అమ్మవారికి. ఈ వ్రతాన్ని రోహిణీ నక్షత్రం సోమవారం కలిసి వచ్చిన రోజున చేసుకోవాలండి. లేకపోతే రోహిణీ నక్షత్రం బుధవారం కానీ గురువారం కానీ కలిసి వచ్చిన రోజున చేసుకోవాలి. లేకపోతే పౌర్ణమి రోజు రోహిణీ నక్షత్రం మాత్రం ఉండాలండి, అప్పుడు చేసుకుంటే ఫలితం అన్నమాట. అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసుకుని పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి పూజ. విఘ్నేశ్వర స్వామిని ఇలా పసుపుతో చేసుకుని పెట్టుకున్నాను. ఆయనకి బెల్లం ముక్క నివేదించి అరటిపళ్ళు ప్రసాదం పెట్టానండి. తర్వాత తాంబూలం ఇచ్చాను, ప్రసాదం నివేదిస్తున్నాను. విఘ్నేశ్వర స్వామిని తలుచుకుని అప్పుడు పూజ ప్రారంభించాలి. పక్కన గౌరమ్మను కూడా పెట్టానండి. గౌరమ్మను ఇలా కొంచెం క్రాస్గా చేసుకోవాలి. విఘ్నేశ్వర స్వామిని ఎలా చేయాలో తెలుసు కదా మీకు. తర్వాత అగరొత్తులు ధూపమై చూపించుకుని మామూలుగా పూజ అంతా మామూలుగా చేసేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి 2 ప్రతిమలు ఉన్నాయి కదండి, వెండి ప్రతిమలు, వాటికి కూడా అభిషేకం చేశాను. అవి పసుపు కొంత అలంకరించుకుని ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారి పూజ ప్రారంభించుకుందాం. అమ్మవారికి శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ
పూజ చేసుకోవాలండి. పూలతో పసుపుతో కుంకుమతో పూజ చేసుకోవాలి. మనం పెట్టుకున్న పసుపు గౌరమ్మ తల్లి ఉన్నారు కదా, ఆవిడ విగ్రహానికి ఫోటోకి మూడు చోట్ల చేసుకోవాలి. మా పాప పూజ చేస్తుంది, నేను చదువుకుంటున్నాను మంత్రాలు. ఈ వ్రతాన్ని మనం అనుకున్న ఏ రోజు మొదలుపెట్టినా 11 వారాలు చేసుకోవాలండి. మొదలుపెట్టిన వారం కాడి నుంచి ప్రతి వారం చేసుకోవాలి. ఈ మధ్యలో ఏదన్నా అడ్డంకులు వచ్చినా మళ్ళీ ఆ వారం వదిలేసి మళ్ళీ పై వారం నుంచి అలా 11 వారాలు చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే ఫలితం కనపడుద్ది. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతితో చెప్పారంటండి, ఈ వ్రతం చేసుకుంటే మంచి జరుగుద్దని. పురాణాలు చెప్తున్నాయండి. పువ్వులు 5 రంగులుంటే మంచిదండి, 5 కలర్స్. తెలుపు, ఎరుపు ఉంటాయి కదండి, నీలం కలరు, అన్నీ పసుపు, అన్నీ 5 రంగులు తీసుకుంటే మంచిదండి పూజకి. కొంతమంది దగ్గర అమ్మవారి విగ్రహం ఉండదు కదండి, అలాంటప్పుడు మనకి వెండి లక్ష్మీ అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి, రూపులు దొరుకుతాయండి, అవి తెచ్చుకొని చేసుకోవచ్చు. అవి ఎంత చిన్నవి కావాల్సినా దొరుకుతాయి, అవి తెచ్చుకుని చేసుకున్నాక వాటిని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి. కొంతమంది దగ్గర అమ్మవారి పంచలోహ విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ విగ్రహాలు కూడా చేసుకోవచ్చు. బంగారం విగ్రహాలు ఉంటాయి, వాటికి కూడా చేసుకోవచ్చు. ఈ పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, హడావిడి ఏం అక్కర్లే. మనం డైలీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. పంచామృతాలు ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది, పంచామృతాలు ఒకటి సమకూర్చుకుంటే సరిపోద్ది. అమ్మవారి నామాలు చదువుకుంటా వేసుకుంటున్నాం అండి. 108 నామాలు ఉంటాయి కదా, 108 పూలతో పూజించుకుంటున్నాం. పసుపు కుంకుమ వేస్తున్నాను మధ్యలో. అమ్మవారికి లలిత సహస్రనామం అని విష్ణు సహస్రనామం అని చదువుకోవచ్చు అండి, అష్టోత్తరం అవి చదువుకున్నాక. అంతేనండి, మంత్రాలు ఏం మనం చదవకూడదు, ఆడవాళ్ళు పంతులు గారు వాళ్ళే చదవాలి, అవి చదువుకుంటే సరిపోద్దండి. టైం ఎక్కువ అవుతుంది అనుకుంటే అష్టోత్తర శతమనామాలు చదువుకుంటే సరిపోద్దండి. ఫస్ట్లో ఆచమనీయం చేసేటప్పుడు గోత్రనామాలు చదువుకోవాలండి, అవన్నీ క్లిప్ మిస్ అయింది. ఇలా గంధంలో పుష్పం ముంచి అమ్మవారికి పెడితే మంచిదండి, అమ్మవారికి ఇష్టం. తర్వాత ప్రసాదాలండి, ప్రసాదాలు పాయసం ముఖ్యంగా పెట్టుకోవాలండి అమ్మవారికి. తర్వాత ఈ పూజకి పెసరపప్పుతో చేసిన ప్రసాదం ఇంపార్టెంట్గా పెట్టుకోవాలండి. నేను మామూలుగా పెసరపప్పు, అదే వడపప్పు అంటారు కదండి, చలివిడి వడపప్పు చేశాను. మామూలుగా పెసరపప్పుతో ఏదో ప్రసాదం చేసుకోవచ్చండి, నివేదించేశాను ప్రసాదాలు. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుకోవాలండి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొట్టుకుంటే మంచిది. కొన్ని కొబ్బరికాయలు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, కొబ్బరికాయ కానీ పోతే వెంటనే మళ్ళీ కొట్టుకోవాలి. కొబ్బరికాయలు కొట్టుకున్నాక నీళ్ళు చూపించాలండి, ప్రసాదాలన్నింటికి నీళ్ళు చూపించి మొత్తం నివేదించాక 3 సార్లు నీళ్లు పక్కన పళ్ళెంలో వదిలిపెట్టుకోవాలి. ఈ పూజ పూర్తయ్యాక విఘ్నేశ్వర స్వామిని కుడివైపుకు 3 సార్లు కదిపి వ్యధాస్థానం కలిసి అనుకోవాలండి. తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకుంటాం కదా, ఆ తర్వాత అమ్మవారిని కదుపుకోవాలి. మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేసుకోవచ్చు మనం దీపారాధన కొండెక్కాక. అంతా అయిపోయింది కదండి, ఇంకా హారతి ఇచ్చుకుందాం. మంగళహారతి పాడుకోవాలండి, అమ్మవారి పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు పాడుకుని హారతి ఇచ్చుకుని నీళ్ళు చూపించుకుని మనం హారతి తీసుకుంటామేనండి. ఇంకంతేనండి, పూజ పూర్తయింది. ఈ పూజ మీరు కూడా చేసుకొని మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.